ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఘటన సమయంలో అంజలి మద్యం సేవించి ఉందని ఆమె స్నేహితురాలు నిధి చెప్తోంది అంతా అబద్ధమని బాధితురాలి కుటుంబం వాదిస్తోంది. అంజలికి మద్యం సేవించే అలవాటు లేదని వారు స్పష్టం చేశారు. నిధిని తానెప్పుడూ చూడలేదని ఆమె ఎప్పుడూ తమ ఇంటికి రాలేదని అంజలి తల్లి రేఖాదేవి తెలిపారు. అంజలి కుటుంబ వైద్యుడు కూడా నిధి చేస్తున్న ఆరోపణలో నిజం లేదని చెప్పారు. శవపరీక్ష నివేదికలోనూ ఎక్కడా మద్యం సేవించినట్లు ఆనవాళ్లు దొరకలేదని తెలిపారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ఆ సమయంలో అక్కడే ఉన్న నిధి ఎవరికీ సమాచారం ఎందుకు ఇవ్వలేదని అంజలి కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ప్రమాదం కాదని ముమ్మాటికి హత్యనని వారు ఆరోపించారు. మరోవైపు బాధితురాలి శరీరంపై 40 గాయాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో వెల్లడైంది.